భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడి. సుమారు 8,000 మంది రైతులతో ఇల్లందు క్రాస్ రోడ్ నుండి కలెక్టరేట్ వరకు పొడి రైతుల భరోసా భారీ ర్యాలీ ఏర్పాటు. తెలంగాణ ప్రభుత్వం రైతులందరికీ పొడి భూముల పట్టాలు వెంటనే ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేయనున్నారు. 8,000 రైతులకు కలెక్టరేట్ పరిసరాల ప్రాంతాల్లో మధ్యాహ్నం శాఖాహార భోజనాలు ఏర్పాటు. ఈ రోజు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతి పత్రం, అలాగే గవర్నమెంట్ కూడా కలెక్టర్ గారి ద్వారా విన్నవించుకుంటున్నాం. కోడి రైతులు అయ్యా ఉన్నది 2 ఎకరాలు 3 ఎకరాలు, సీజన్ వస్తుంది మళ్ళీ వర్షాకాలం, మళ్ళీ పంట వేసుకునే టైంకి ఈ పారిశ అధికారులు వచ్చి ట్రెంచులు కొట్టడం, వేసిన పంట మళ్ళీ ఏదో ఇది కష్టపడి ఏదో అక్కడక్కడ అప్పు తెచ్చుకొని ఏ ఇత్తనాలు గింజలు చదువుకునే టైంకి వచ్చి మళ్ళీ వాళ్ళు కేసులు పెట్టడం, జైళ్ళ పాలు చేయటం, ఇది కాదు. అడవి పక్కన ఉన్న భూములు సాగు చేసుకుంటూ బతుకుతున్నారు. వాటిని క్లియర్ చేయవలసిందిగా ప్రధాన డిమాండ్ మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు చేస్తున్నాం. దీన్ని జయప్రదం చేయాలంటే మాకున్న గిరిజన నాయకులందరూ వీళ్ళు వచ్చిన తర్వాత మబ్బె పెడుతూ రైతుల్ని ఫారెస్ట్ అధికారులకి ఇస్తున్నట్టే పిలిచి పిల్లనిస్తున్నాం అంటున్నారు. తీరా రైతు సాగు చేసుకునేటందుకు ఫారెస్ట్ అధికారులు వచ్చి పెంచి కొట్టడం అనాదిగా జరుగుతున్న ఇది. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత సాక్షాత్ ముఖ్యమంత్రి వర్యులే నేను కొత్తగూడ వచ్చి నడివడ్డు నుండి పోడు రైతుల్ని అందరినీ ఫారెస్ట్ అధికారులని చీఫ్ సెక్రటరీ గారి సమక్షంలో మీ అందరికీ 2-3 రోజుల క్యాంప్ పెట్టి అన్నీ